భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవము జనవరి ఇరవై ఆరు ఇరవై ఇరవై రెండున అంతా ఘనంగా జరిగింది స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పిస్తూ కేంద్రంలో అయితే జాతీయ స్థాయిలో రిపబ్లిక్ డే అక్కడ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా జరుగుతుంది రాష్ట్రాలలో రాష్ట్ర గవర్నర్ల చేతి మీదుగా జరుగుతుంది అయితే ఆగస్టు పదిహేను పంద్రాగస్టు వేడుకలు మాత్రం కేంద్రంలో జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి మీ చేతుల మీదుగా రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల చేతుల మీదుగా జరుగుతుంది అయితే రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా గవర్నర్ గారి అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రాష్ట్ర క్యాబినెట్లో ఎవరైతే గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించారో ఆ మంత్రులందరూ కూడా అక్కడ కొలువు తీరుతారు ఆ స్వా గణతంత్ర వేడుకల్లో గణతంత్ర వేడుకలు అంటే రిపబ్లిక్ డే వేడుకలు కానీ తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరు ఇరవై రెండు పంతొమ్మిది వందల ఏ రెండు వేల ఇరవై రెండు జరిగిన సంఘటన ఇది చరిత్రలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండదు గవర్నరు రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతూ ఉండగా అక్కడ ముఖ్యమంత్రి లేడు నేను రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తాను నేను చట్టాలను గౌరవిస్తాను ప్రజాస్వామ్య రాజ్యం రాజ్యంలో విలువలు కట్టుబడి ఉంటానని గవర్నరు చెబుతూ ఉంటే ఆ మాటలు చిలక పలుకులు పలుకుతూ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు నిన్న అంటే ఇరవై ఆరు జనవరి రోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు మంత్రులు లేరు శాసనసభ్యులు టీఆర్ఎస్ శాసనసభ్యులు టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు ఎవరూ లేరు ఇది చాలా బాధాకరం విచారకరం ఇది కేసీఆర్ గారు ఇంకా తను ఉద్యమ పార్టీ ఉద్యమాన్ని నడుపుతున్నట్టు భావిస్తున్నాడు కానీ ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలి మనకిష్టమున్నా ఇష్టము లేకపోయినా భారతదేశములో మనకున్న ఆచార వ్యవహారాలను సాంప్రదాయాలను భారతదేశ ప్రతిష్టను భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత కేసీఆర్ కాదు రేపు ఎవరు ఆ కుర్చీలో తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా మంత్రి పదవులలో ఉన్నవారు గౌరవించాలి గవర్నర్ గారు తనొక్కరే కేవలం అధికారుల సమక్షంలో గణతంత్ర వేడుకలు రిపబ్లిక్ డే వేడుకలు జరగటం అనేది ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు ప్రజలందరూ వీళ్ళు ఏది రాజకీయ పార్టీలో అసమ్మతి వర్గం ఉంటుంది కదా రాజకీయ పార్టీలో అసమ్మతి వర్గము వేరుకుంపడి పెట్టుకున్నట్టుగా గవర్నర్ గారు అధికారి లాంఛనాలతో వారు కార్యక్రమం నిర్వహిస్తుంటే తమిళసై ఈయన ప్రగతి భవనంలో వేరే దుకాణం పెట్టుకుని అక్కడ రిపబ్లిక్ డే వేడుకలు జరిపాడు మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా అక్కడికొచ్చారు ఇది రాజ్యాంగాన్ని భారతదేశ సాంప్రదాయాలను అవమానం చేయటం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు సీనియర్ న్యాయవాదులు భావిస్తున్నారు అయితే దీనికి కారణం బహుశా నరసింహన్ గారు ఆయన రిటైర్డ్ పోలీస్ అధికారి కేసీఆర్ గారు ఆడిందే ఆట పాడిందే పాట కూడా ఆయన వ్యవహరించారు నరసింహన్ గారి యొక్క మాటల గారడి చాకేచక్యం ఎలా ఉంటుందంటే యూపీఏ ప్రభుత్వంలో ఆయనే గవర్నర్ ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఆయన గవర్నర్ అంటే మన్మోహన్ సింగ్ ఉన్న ఆయనే గవర్నరు ప్రధానమంత్రి మోదీ గారు ఉన్న గవర్నర్ ఏకైక గవర్నర్ రెండు పార్టీల్లో ఒక గవర్నర్గా పనిచేసిన ఘనత నరసింహన్ గారికి దక్కుతుంది అవుంటే ఆయన లౌకికవాది ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తాడు అందుచేత నరసింహన్ గారు కేసీఆర్కి నచ్చుతాడు తమిళ సై నరసింహన్ గారు ఉద్యోగస్తుడు ఆయన ఐపిఎస్ ఎస్పీగా ఉన్నాడు ఉన్నతాధికారిగా రిటైర్ అయ్యాడు తమిళ సై ఆమె ఉద్యోగస్తురాలు కాదు ఆమె విద్యార్థి దశ నుంచి కూడా మద్రాసు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివే రోజు నుంచి కూడా ఆమె ఏబీవిపి నాయకురాలుగా ఉన్నారు ఆమె విద్యార్థి నాయకురాలు మెడ్రాసు మెడికల్ కాలేజో విద్యార్థి నాయకురాలుగా రాణించింది తదుపరి గైనకాలజీ ప్రసూతి విభాగంలో ఎండి చదివారు చదివి తొంభై తొమ్మిది నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పట్ల మక్కువతో ఆమె మూడు సార్లు శాసనసభకు పోటీ చేశారు రెండుసార్లు పార్లమెంటుకి పోటీ చేశారు ఆమె గతంలో భారతీయ జనతా పార్టీ వైద్య విభాగంలో మొదట చెన్నై నగరానికి తదుపరి తమిళనాడు రాష్ట్రానికి దక్షిణ రాష్ట్రాల వైద్య విభాగము కన్వీనర్గా ఆ విధంగా రంగప్రవేశం చేసి తమిళనాడు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉపాధ్యక్షురాలుగా భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా జాతీయ భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక పక్క వైద్య వృత్తి చేస్తూనే మరో పక్క కమలం పార్టీలోనే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ తన భర్త డాక్టర్ సౌందర్యరాజన్ ఆయన కూడా డాక్టర్ గారే ఆయన కూడా ఉన్నత విద్యను అభ్యసించి పీజీ చదివారు తండ్రి తమిళిసై తండ్రి ఈమె కూడా ఈమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది తండ్రి కాంగ్రెస్ పార్టీలో లోక్సభ సభ్యుడిగా పనిచేశారు రాజకీయ వారసురాలే ఆమె ఆమె చాలా ధైర్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలు నిర్వహించింది ఆమె పనితీరు నచ్చి మెచ్చి తెలంగాణ గవర్నరే కాకుండా పాండుచేరి లెఫ్టినెంటు గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు ఇచ్చారు తమిళసై ఆమె ఒక ఉన్నత విద్యావంతురాలు అనేక పుస్తకాలు రాశారు ప్రధానమంత్రి గారి యొక్క జీవిత చరిత్ర అటువంటి అంశాలు కూడా పుస్తకాలు ముద్రించడం జరిగింది తమిళసాయి నీతి నిజాయితీకి మారుపేరు ఈ మధ్యకాలంలో రాజకీయ విశ్లేషకులు భావించేది ఏంటంటే కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పాటగా నరసింహన్లా ప్రవర్తించటం లేదు ఆమె ప్రతి ఫైలు కూడా దాన్ని క్షుణ్ణంగా అధ్యయనము చేసి అవసరమైతే అది న్యాయ కోవిదల దగ్గరికి పంపి హుజూరాబాద్ ఎన్నిక సందర్భంగా అప్పుడు ఒక ఫైలు ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నియమించమని పంపించారు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి మీద అనేక రకమైన పోలీస్ కేసులు అతని మీద విచారణలు అందుచేత ఆయన మీద అభియోగాలున్న కారణం వల్ల తమిళసై నా కోట ఇది గవర్నర్ కోట మీరు ప్రతిపాదించిన దాని పేరు గవర్నర్ కోట కనుక నేను ఆమోదించను మీరు సచీలురైన వ్యక్తుల పేర్లు పంపితేనే గవర్నర్ కోటాలో ఆమోదం తెలుపుతాను పోలీస్ స్టేషన్లో వాళ్ళు తర్వాత నేర చరిత్ర కలిగిన వాళ్లను నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను అని చెప్పి కరాఖండిగా చెప్పింది ఇక అక్కడ మొదలైంది ఏది దూరం పెరగటం మొదలైంది ఎందుకంటే తమిళసై గవర్నర్ గారు రూల్స్ నియమ నిబంధనలు పాటిస్తారు ఇక తదుపరి ఇంకా కొంచెం పతాక స్థాయికి తీసుకువెళ్ళింది ఏంటంటే జనవరి ఒకటవ తారీఖున రాజ్భవన్ గేటు బయట కంప్లైంట్ బాక్సు ఫిర్యాదుల డబ్బా తెలంగాణ రాష్ట్ర పౌరులు కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ మరి ఇక్కడ కార్మిక నాయకులు కానీ ఎవరికైనా ఎటువంటి సమస్యలు ప్రభుత్వ పరంగా ఉంటే మీ సమస్యలను ఈ కంప్లైంట్ బాక్స్ ఫిర్యాదుల డబ్బాలో వేస్తే మీకు న్యాయము చేయటానికి నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కంప్లైంట్ బాక్స్ని గవర్నర్ బంగ్లా లోపలికి వెళ్ళకుండానే బయట గోడ దగ్గర పెట్టారు బయటే సెక్యూరిటీ గార్డ్ సమక్షంలో ఉంటుంది ఇది పెట్టినప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉండే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవనరెడ్డి నానాయాగి చేశాడు ఇదేంటి అని ఆయన తోచిన శైలిలో విమర్శలు చేశాడు టీఆర్ఎస్ జీవనరెడ్డి విమర్శలు చేస్తే అదే రోజు ఒకటి జనవరి ఇరవై ఇరవై రెండు రోజున సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి వచ్చి కంప్లైంట్ బాక్సులో ఒక ఫిర్యాదు చేశాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు టీచర్లు కేటాయించిన జీవో అది లోపభూయిష్టంగా ఉంది ఆ జీవోని సవరించి కానీ ఉపహరి ఉపసంహరించి కానీ ఉద్యోగులకు టీచర్లకు న్యాయం చేయండి సవరించిన జోన్లకు అనుకూలంగా ఈ విధంగా చేయండి అని ఆయన కంప్లైంట్ బాక్సులు ఇచ్చి పత్రికలకు మీడియా కవరేజ్ చేశారు అది ఇంకొంచెం అగ్గికి ఆజ్యం పోసినట్టు మంటలో పెట్రోల్ పోసినట్టు నేను ప్రజాదర్బారు ముఖ్యమంత్రిని నిర్వహించాలి కానీ ఇదేంటి గవర్నరు అని ఒకంత ఆశ్చర్యచకితులను చేసింది ముఖ్యమంత్రిని మంత్రులను మరి శాసన వ్యవస్థలో ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీను ఆయనేమో అందుబాటులో ఉండడు ఎప్పుడూ ఫార్మ్ హౌస్లో ఉంటాడు సెక్రటేరియట్ ఉంటే సెక్రటేరియట్కి వెళ్ళవలసి వస్తుందని చెప్పి సెక్రటేరియట్ కూలగొట్టేసి దాన్ని ఐదు సంవత్సరాల పాటు కట్టండి ఎన్నికలు వచ్చేదాకా నిదానంగా తాబేలు నడక చందాన కట్టండి అని చెప్పి ఆ కాంట్రాక్టర్ చెప్తే మళ్ళీ అది సెక్రటేరియట్ పూర్తయితే సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళవలసి వస్తుందేనేమో ఫారం హౌస్లో ఉండటానికి ప్రజలకు అందుబాటులో లేడు ప్రజలకి ఏముంది ఎమ్మెల్యేలకి లేదు ఎమ్మెల్సీలకి లేదు టీఆర్ఎస్ సీనియర్ నాయకులకు కూడా దర్శన భాగ్యం లేదు అని అందరూ చెప్పుకుంటున్నారు కనుక ఏదైనా ముఖ్యమంత్రి అంటే రోజుకి రెండు వేలు మూడు వేల మంది ప్రజలను కలిసి వాళ్ళ యొక్క దరఖాస్తులను స్వీకరించి న్యాయం చేస్తారు అది ముఖ్యమంత్రి అంటే సరే వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆదివారము శనివారం తీసుకోపోయినా కనీసము హైదరాబాదు నగరంలో అందుబాటులో ఉన్నప్పుడు ప్రజల యొక్క సాధక బాధకాల దరఖాస్తులను స్వీకరించవలసిన బాధ్యతే ముఖ్యమంత్రిది అది లేదు ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా ఆ గణతంత్ర దినోత్సవాలకు వెళ్లకుండా ముఖ్యమంత్రి మంత్రులు జరిగిన సంఘటన చూస్తుంటే గవర్నర్ కార్యాలయము రాజ్భవన్కి ముఖ్యమంత్రి కార్యాలయానికి దూరము పెరిగింది అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఏకరువు పెట్టాడు ఇరవై ఆరు జిల్లాలు కూడా నేను చేస్తున్నాను ఇరవై ఆరు జిల్లాలు కూడా పరిపాలనా సౌలభ్యం కోసం అని చెప్పి ఇరవై ఐదున ఆదేశాలు ఇచ్చి ఇరవై ఆరుని చెప్పేశాడు ఇక్కడ ప్రభుత్వం తరపున ప్రభుత్వ కార్యక్రమాలు గవర్నర్ గారికి పంపుతారు ఆ పంపిన దానిలో మార్పులు చేర్పులు చేసి గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది గవర్నర్ గారికి ప్రసంగ పాఠాన్ని కూడా పంపినట్లేదు ఆమె సొంతంగా తయారు చేసుకుని భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఏకరు పెట్టారు అంటే దూరం పెరిగింది ఒక పక్క కేంద్ర ప్రభుత్వంతో దూరం పెరిగింది ప్రధానమంత్రి గారికి దూరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో దూరం కేంద్ర మంత్రులతో దూరం కనుక ఈ దూరం పెరగటం వల్ల ఏమైంది కేంద్ర నిఘా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పాగా వేశారు సిబిఐ మరి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడే పాగా వేశారు ఇక్కడ మిషన్ కాకతీయ మిషన్ భగీధ కాళేశ్వరం ప్రాజెక్టులలో జరిగిన అవినీతి ఆరోపణలను వాళ్ళు లోతైన అధ్యయనం చేసే ప్రక్రియలో ప్రారంభించారు కనుక అందరికీ దూరమై కేసీఆర్ ఎవరికి దగ్గర అవుతున్నాడు ఎర్ర జెండాలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ టీఎంసీ మమతా బెనర్జీ మరి డిఎంకే ఆ ముఖ్యమంత్రి స్టాలిను కేరళ ముఖ్యమంత్రి విజయను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వీళ్లకు దగ్గరయ్యి మరి ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు వ్యతిరేకించి ఆయన చివరికి ప్రధానమంత్రి గారి మోడీ గారి కుటుంబం గురించి కూడా వ్యక్తిగత విమర్శ చేశాడు ఈయనకంట చంద్రబాబు నాయుడు కుటుంబం ఉందంట ఈయన కొడుకున్నా అంట ఉన్నా అంట నీకేముందా ఆ కుటుంబం లేదు ఏం లేదు నీకేం తెలుసు అని విమర్శించాడు ఆ విధంగా ప్రధానమంత్రి మోదీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని వ్యతిరేకించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పతనమైందో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈయన గురువే గురువు బాటలో అదే తప్పుడు బాటలో నడుస్తూ గురువుగారు ఎలా పతనమయ్యాడో కేసీఆర్ చంద్రబాబు బాట పట్టి కేంద్రాన్ని వ్యతిరేకించి ఆయనైతే రాజభవన్ వ్యతిరేకించలేదు చంద్రబాబు నాయుడు ఈయన రాజభవన్ని గవర్నర్ కూడా వ్యతిరేకించి ఏమి సాధిస్తాడు చివరికి బంగారుపల్లెములో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ముందస్తు ఎన్నికలు జరిగిన జరగవలసిన ఇరవై ఇరవై మూడు నవంబర్లో జరిగిన బంగారుపల్ములో అధికారాన్ని భారతీయ జనతా పార్టీ కమలానికి సమర్పించుకోవడానికి సిద్ధం చేస్తున్నాడు రంగం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇంట గెలిచి గెలవమన్నారు తన్ను మాలిన ధర్మము విధము చెడ్డబేరము చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజకీయాన్ని వదిలేసి జగన్ను అతని యొక్క వ్యూహాలను మరిచి ఈయన సోనియా గాంధీతో తిరగటం సోనియా గాంధీ కాంగ్రెస్ కూటమిలో చేరటం ఇతర రాష్ట్రాలలో జోక్యం చేసుకోవటం గుజరాత్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేశాడని ఆర్థిక సహాయం చేశాడు కాంగ్రెస్ పార్టీకి అనే ఉన్నాయి అదేవిధంగా గురువుగారి బాటలో ఏ విధంగా అయితే రెండు వేల పదిహేడులో గుజరాత్లో ఎన్నికలు జరిగితే తను చంద్రబాబు నాయుడు గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాడో పరోక్షకంగా ఇప్పుడు కూడా ఇరవై ఇరవై రెండులో శిష్యుడైన కేసీఆర్ ఉత్తరప్రదేశ్లో అక్కడుండే ఎస్పీ పార్టీకి అన్ని రకాల మద్దతు తన రాజకీయ మద్దతు ఆర్థిక వనరుల మద్దతు అక్కడ ఉత్తరప్రదేశ్లో నివసించే తెలంగాణ ప్రాంత ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు గుజరాత్లో చంద్రబాబు నాయుడికి ఏ విధమైన భంగం జరిగిందో అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కూడా జరుగుతుంది ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో సర్వనాశనం అయిపోయిందో అడ్రస్ లేకుండా పోయిందో అదే బాటలో టీఆర్ఎస్ కూడా జరుగుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నిక ఓడిన తరువాత ఆయన బ్యాలెన్స్ తప్పాడు తన మాటలో కానీ దాని ప్రవర్తనలో కానీ తన చర్యల్లో కానీ తన నిర్ణయాలు కానీ సరైన నిర్ణయాలు తీసుకోవటం లేదని చాలామంది సొంత పార్టీ నాయకులే వాళ్ళు విమర్శిస్తున్నారు ఈ వచ్చిన నాయకులందరూ వలసవాదులే ఎవరు ఉద్యమకారులు కాదు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వలసవాదులు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు మేము ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి వెళ్తాం మేమేమి టిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాన్ని పుణిగిచ్చుకోలేదు మేము జై తెలంగాణ అంటున్న సమయంలో మేము జై సమైక్యాధ్ర అన్నాం ఈరోజు పదవులు అనిపిస్తున్నాం ప్రజల నాడి ప్రకారము ప్రజలు ఎక్కడ ఓటేస్తే వాళ్ళు ఏది కోరుకుంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధం కొంతమంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి భారతీయ జనతా పార్టీలో నూట పంతొమ్మిది సీట్లలో డెబ్బై ఐదు సీట్లలో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు పోటీ చేయబోతున్నారు ఇరవై ఐదు సీట్లలో మాజీ కాంగ్రెస్ అగ్రశ్రేణి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా పనిచేసే నాయకులు పోటీ చేయబోతున్నారు అంటే నూట పంతొమ్మిదిలో డెబ్బై ఐదు టీఆర్ఎస్ నాయకులు అంటే పార్టీ మారిలేండి ఆ సింబల మీద కాదు కమలం గుర్తు మీద మరో ఇరవై ఐదు మంది మాజీ కాంగ్రెస్ నాయకులు కమలం గుర్తు మీద పోటీ చేస్తారు ఓ పది పంతొమ్మిది మంది ఎప్పటి నుంచో ఉన్న బీజేపీ నాయకులు అమిత్ షా గారి సిద్ధాంతం ప్రకారం ఆయన ఏబిటి ఫార్ములా అన్నాడు అస్సాం బెంగాల్ త్రిపుర ఫార్ములా ప్రకారం మాకు కావలసింది గెలుపు గుర్రాలే రాజకీయ అనుభవం ఆర్థిక వనరులు ప్రజా సంబంధాలు ఎవరైతే గెలుస్తాడో అప్పటికే మేము వేరే వాళ్ళకి ఎవరికైనా బీ ఫార్మ్ ఇచ్చినా దాన్ని ఉపసంహరించి గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని కరాఖండిగా చెప్పారు అస్సాం బెంగాల్ త్రిపురలో అస్సాంలోనే అస్సాం గన్ పరిషత్తు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ సీట్లు ఇచ్చారు అక్కడ ముఖ్యమంత్రిని కూడా అస్సాం ఘనపరిషత్తుకు చెందిన సోనోవాలాన్ని ముఖ్యమంత్రి చేశారు రెండు వేల పదహారులో మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి అస్సాంలో ఈసారి మాజీ కాంగ్రెస్ నాయకుడు బిశ్వ శర్మని ముఖ్యమంత్రి చేశారు కనుక బీజేపీ వాళ్ళకే ముఖ్యమంత్రి ఇవ్వాలని లేదు పార్టీ మారిన వాళ్ళకి నయా బీజేపీ పాలిటిక్స్ విధానం ప్రకారం వలసవాదులకు కూడా ముఖ్యమంత్రి అవకాశం ఉంటుంది అస్సాంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా బీజేపీ వాళ్ళు కాదు ఒక ఆయన అస్సాం గన్ పరిషత్ నుంచి వచ్చాడు మరొక ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు త్రిపుర అది ఎర్రజెండాల కోట ఎర్ర కోట దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరినీ త్రిపురలో పార్టీలో చేర్చుకున్నారు ఆ కమ్యూనిస్టు వాళ్ళకే ముఖ్యమంత్రి పదవిచ్చారు బెంగాల్లో కూడా కాంగ్రెస్ నాయకులను సిపిఎం నాయకుల్ని టీఎంసీ నాయకులందరినీ కూడా బీజేపీలో చేర్చుకున్నారు వాళ్ళు ఎంపీలు అయ్యారు వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు భవిష్యత్తులో కూడా పశ్చిమ బెంగాల్లో టీఎంసీ మాజీ నాయకుడే ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యము లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటికే కేసీఆర్ కేంద్రానికి దూరమయ్యాడు రాజభవన్కి ఇప్పుడు దూరమయ్యాడు కష్టాలను కోరి తెచ్చుకుంటున్నాడు కేసీఆర్ ఈ టిఆర్ఎస్ పార్టీ దినదినానికి తగ్గుముఖం పట్టి రోజు రోజుకి కమలం వికసిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో వేచి చూద్దాం